విజయవాడలో బాహుబలి సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ల యజమానులు కాంబో ఆఫర్ పెట్టారు. మల్టీప్లెక్స్ లలో కాంబో ప్యాకెట్లు కొంటేనే టికెట్లు అమ్ముతామంటూ కండిషన్ పెడుతున్నారు. మరోవైపు అన్ని క్లాసులకు ఒకే రేట్ పెట్టడంపై యూత్ మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సుధీర్ అందిస్తారు. రేపు సాయంత్రం 9 గంటల నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ బాహుబలి 2 పార్ట్ 2 చిత్రం రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి విజయవాడలో థియేటర్లలో అధిక రేట్లకు టికెట్లను అమ్ముతున్నారని చెప్పేసి ఇక్కడ విజయవాడ నగర ప్రజలు ఇక్కడ థియేటర్ల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే అన్ని టికెట్ల రేట్లను కూడా ఒకే రేటు విక్రయించడంతో సామాన్యుడు సినిమా చూడలేని పరిస్థితులు కనపడతామని చెప్పేసి నగర ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ఈ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ థియేటర్ల పరిస్థితి అనేది మనం అడిగి తెలుసు చెప్పండి, టికెట్లు ఎంత అమ్ముతున్నారో, అసలు గతంలో ఎలా ఉండేవి, ఎందుకని ఈ బాహుబలికి ఇలా చేస్తా ఉన్నారు? ఒక విజయవాడలో సామాన్య ప్రజలు ఎంటర్టైన్మెంట్ అంటేనే సినిమా, అలాంటి సినిమాకి సామాన్యులు వెళ్ళాలంటేనే భయపడే రేంజ్ లో ఉంది ఇప్పుడు ఈ బాహుబలి సినిమా. మామూలుగా బాలకని 90 రూపాయలు టికెట్ మామూలు రేట్లు వచ్చి ఇవాళ 150 రూపాయలు చేస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఒక సామాన్యుడైనా ఎలా వెళ్తాడు ఈ సినిమాలకి? ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? దయచేసి సినిమా రేట్లు తగ్గించాలి. అయితే ఈ మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాకెట్లు కొంటేనే టికెట్లు ఇస్తామని చెప్పేసి అంటారు. కాంబో ప్యాకెట్ అనేది కరెక్ట్ కాదు. 115 రూపాయలు టికెట్ ఉండేది, ఒక్కసారికి 500 రూపాయలు అంటే ఒక సామాన్య మాడు ఫ్యామిలీ నలుగురు వెళ్తారు, 2000 రూపాయలు పెట్టుకుని టికెట్ తీసుకుని నలుగురు సినిమా చూడాలంటే ఇది ఏమైపోద్ది? రేట్లు తగ్గిస్తే సామాన్య మాడు ఇంకో ఇద్దరు ముగ్గురు చూస్తే కూడా అవకాశం ఉంది. కానీ ఒక టికెట్ 500 రూపాయలు చెప్పు తీసుకుని కాంబోకి ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చి ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇస్తాం వల్ల ఉపయోగం లేదు. రేట్లు తగ్గిస్తే సినిమా ఆటోమేటిక్ గా ఒకటి చూసాడు నలుగురు చూస్తారు. 500 రూపాయలు 600 రూపాయలు కాంబో టికెట్లకి ఎలా కొంటాడు సామాన్యుడు? 10 రూపాయలు పాప్కార్న్, 5 రూపాయలు సమోసా, ఒక కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా 500 ఒక్కొక్కరు దగ్గర తీసుకున్నారంటే ఇది చాలా అసలు విషాదకరమైన విషయం. ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఫిల్మ్ ఛాంబర్ కానీ ఏపీ ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కి సబ్ కలెక్టర్ కి ఆల్రెడీ లెటర్లు పెట్టాము తగ్గించమని. ఒక ఫ్యాన్స్ గా కూడా చాలా మంది బాధపడుతున్నారు, ఇది చెప్పుకోలేక వాళ్ళు చెప్పుకోవట్లేదు, మేము చెప్పుకుంటున్నాము. ప్రతి సామాన్యుడికి తగ్గాలి, ఇది ఇటువంటి పరిస్థితి. ఏ సినిమాకి ఒక ప్రభాస్ సినిమాకి 6 షోలు ఇస్తారు. అయితే ఇస్తే ఇచ్చారు, 6 షోలు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏం లేదు, అందరూ చూస్తారు. కానీ ఒక సామాన్యుడు 500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసే పరిస్థితి లేదు. అదిగాక మల్టీప్లెక్స్ థియేటర్ ముఖ్యంగా విజయవాడలో దాదాపు 6 నుంచి 7 మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో ఈ థియేటర్లలో కాంబో ప్యాక్ కొంటేనే టికెట్ ఇస్తామనడం సరైనది కాదు. దీనిపై సబ్ కలెక్టర్లు కూడా కంప్లైంట్ చేస్తామని చెబుతున్నారు. అలాగే సామాన్య మామూలు థియేటర్లో 90 రూపాయలు ఉండాల్సిన టికెట్ ని 150 రూపాయలకు తీసుకెళ్లి 150 రూపాయలు టికెట్ అమ్మడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద కూడా ఇటు ఫిల్మ్ ఛాంబర్ కానీ ఇటు సబ్ కలెక్టర్ కానీ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ రంగారావుతో సుధీర్, T5 న్యూస్, విజయవాడ.